హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజ్ అగ్రి ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి సో ఈరోజు డేట్ వచ్చి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అండి సో ఇప్పుడు మేము మూడో స్ప్రే చేసుకోవడం జరుగుతుంది దానికోసం సుమారు రెండు వందల లీటర్ నీటిలో సుమారు ముప్పై కేజీలు లోపల మట్టి తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఒడ్లు గోధుమలు సోయాబీన్స్ ఒక్కొక్కటి రెండు కేజీల లెక్కన తీసుకోవడం జరిగిందండి దాన్ని మొలక కట్టించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవడం జరిగింది దాంతో పాటు ఒక లీటర్ ల్యాబ్ ద్రావణం కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు సుమారు ఒక ఐదు కేజీలు కంకర డస్ట్ కూడా తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని ఒక పది నిమిషాలు బాగా కర్ర సాయంతో బాగా తిప్పుకొని ఒక పదిహేను నిమిషాలు తేరుకొని ఇచ్చిన తర్వాత ఒక జాల సాయంతో బిందులోకి వడ పోసుకోవడం జరిగిందండి వడ పోసుకున్న తర్వాత వాటిని ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అదేవిధంగా మనం ఇప్పుడు మూడో స్ప్రేలో కంకర్ డస్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అండి అక్కడక్కడ మనం రెండో స్ప్రే చేసిన తర్వాత ఒక రెండు రోజులకి మేము గమనించడం జరిగిందండి అక్కడక్కడ ఏంటంటే కొసలు అనేవి మెడికల్ తిరిగినట్టు వచ్చేస్తున్నాయి ఎదుగుదల లేకుండా సీవీఆర్ సార్ గారికి ఫోన్ చేసి అడిగితే సార్ వచ్చి మా ఇది కంకట్ టెస్ట్ వాడితే ఏమైనా డెఫిషన్సీ ఉన్నా అని చెప్పారు బట్ మేము దాన్ని గమనించామంటే రెండో స్ప్రే రెండో స్ప్రే చేసిన తర్వాత రెండు రోజులకి మేము గమనించడం జరిగింది అయినా మనం స్ప్రే చేయకుండా గమ్ముగా ఉన్న తిరుక్కుంటుందో లేదో చూద్దామని అప్పటికే కంట్రోల్ అయింది కాకపోతే సివిఆర్ సార్ గారు చెప్పారు కంకర్ టెస్ట్ స్ప్రే చేయమని సో మనం ఆయన సార్తో మాట్లాడడం జరిగింది సో సార్ చెప్పినట్టు మనం థర్డ్ స్ప్రేలో కంకర్ టెస్ట్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి అది డేట్ వచ్చి జనవరి పన్నెండో తేదీ మనం గమనించుకోవడం జరిగిందండి ఇక్కడక్కడ ఇక్కడ ఇట్లా మెలికిలు తిరిగిపోయినట్టు ఎదుగుదల లేకుండా వచ్చిందనమాట సో అప్పుడు సివిఆర్ గారు సార్కి ఫోన్ చేస్తే కంకర్ టెస్ట్ వాడమన్నాడు బట్ మనం ఒక పది రోజులు దాకా ఏమీ చేయలేదు కాబట్టి పొలం తిరుక్కుందండి అంతకుముందు రెండు రోజుల ముందు స్ప్రే చేస్తున్నాం కాబట్టి మీరు చూస్తుంది వచ్చి జనవరి పదో తేదీదండి సెకండ్ స్ప్రే చేస్తున్న టైంలో సో ఇప్పుడు సెకండ్ స్ప్రే చేస్తున్న టైంలో ఎలా ఉంది థర్డ్ స్ప్రే టైంకి ఎలా ఉంది మీరు చూసుకోవచ్చండి వ్యత్యాసం థ్యాంక్ యూ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ